खम्मम जिल्ला कांग्रेस गंदरगोळं कोनसागुतूने उन्नट्लुगा तेलुस्तोंदि। सत्तुपल्लि नियोजकवर्गंलो नेतलु रेंडु वर्गालुगा विडिपोयारु। मानवतराय मट दयानंद वर्गालु पोटापोटी निनादालु चेशारु। अग्रपयकुलु कुच्चलु विसुरुकोवडंतो पलुवुरिकि स्वल्प गायालैनट्लुगा समाचारं। दींतो माजी मंत्री रेणुका चौधरी समावेशं मध्यलोने वेळ్ళిపోయారు। खम्मम जिल्ला कांग्रेस गंदरगोळं कोनसागुतूने उंदि। सत्तुपल्लि नियोजकवर्गंलो नेतलु रेंडु वर्गालुगा विडिपोयारु। मानवतराय मट दयानंद वर्गालु पोटापोटीगा निनादालु चेशारु। ओकरिपै ओकरु कुर्चीलु विसुरुकोवडंतो पलुवुरिकि स्वल्प गायालय्यायि। दींतो माजी मंत्रि रेणुका चौधरी समावेशं मध्यलोने वेळ్ళిపోయినట్లుగా समाचारं अयिते अंदुतोंदि। इक ऐदि अंशानिकि संबंधिंचि मरिंत समाचारं मा खम्मम प्रतिनिधि नवीन फोन लैन् द्वारा अंदिस्तारु। एस् नवीन, जानकि मनं चूडोच्चु खम्मम जिल्लालो गत 2-3 रोजुल नुंचि कूडा कांग्रेस संबंधिंचि कार्यकर्तलु ఆందోళన పాట పట్టినటువంటి పరిస్థితి కాబట్టి నిన్న కాంగ్రెస్ కార్యాలయంలో చేపట్టినటువంటి మీటింగ్లో కూడా సత్తాపత్ర చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు కూడా జిల్లా పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక సమావేశం నిర్వహిస్తున్నారు। రేపు ఈ నెల 17వ తారీఖు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సిడబ్ల్యూసి సమావేశానికి సంబంధించినటువంటి జన సమీకరణకి, అదేవిధంగా కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల కూడా గ్రూప్ రాజకీయాలు లేకుండా అంత కలిసికట్టుగా ఉండాలి। టికెట్లకు సంబంధించి ఏదున్నా గానీ అది అధిష్టానం చూసుకుంటుంది। సర్వేల ఆధారంగానే టికెట్లు కూడా కేటాయిస్తారని చెప్పి పక్క కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు రేపటిలోనే సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొత్తం కూడా కార్యకర్తలకు సంబంధించిన సమావేశాన్ని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు। అయితే ఇక్కడ మానవతరాయ వర్గం, అదేవిధంగా మట్ట దయానంద్ రెండు వర్గాలుగా విడిపోయి అయితే ఆందోళన చేసినట్టు పరిస్థితి కాబట్టి, అంతేకాకుండా ఒకరిపై ఒకరైతే చైర్లతో కూడా దాడి చేసినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు। కొంతమంది కార్యకర్తలకు కూడా స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి కాబట్టి అయితే పూర్తి స్థాయిలో ఈ సమావేశానికి జిల్లా మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా హాజరైనటువంటి పరిస్థితి కాబట్టి అయితే ఈ గొడవ జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా సమావేశాన్ని మధ్యలో ఆపేసి అయితే రేణుకా చౌదరి బయటకు వెళ్ళిపోయింది। అయితే ఏదైనా కానీ పూర్తిగా కూడా గొడవకు సంబంధించి మనం చూడొచ్చు, పూర్తిగా విధులల్లా ఒకరిపై ఒకరు కనీసానికి కొద్ది కూడా ఆలోచన లేకుండా కుర్చీలతో కొట్టుకుంటున్నటువంటి విజువల్ మనం చూడొచ్చు। ఒక వీధి రౌడీ లాగా వ్యవహరించారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది। పూర్తిగా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు చైర్లతో కొట్టుకోవడం, ఎవరు కనపడితే వాళ్ళపై కూడా చైర్లు విసిరేసినటువంటి పరిస్థితిగా పడుతుంది। ఈ నేపథ్యంలోనే సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇటు మానవతరాయ్, అదేవిధంగా మట్టా దయానంద్ ఇద్దరు కూడా అక్కడ టిక్కెట్లు ఆశించినటువంటి పరిస్థితిగా పడుతుంది। అయితే రేపు ఏదైతుందో 17వ తారీఖు జరిగే సిడబ్ల్యూసి సమావేశాలకి జన సమీకరణ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళని తీసుకొచ్చి అక్కడ సమన్వయ పరిస్థితి కనపడుతుంది। అయితే ఈ నేపథ్యంలో సమావేశం నిర్వహిస్తున్నప్పుడు టికెట్ల కేటాయింపు సంబంధించి ఒకరిపై ఒకరు కూడా మాకు టికెట్ కావాలంటే మాకు కావాలని చెప్పేసి కూడా ఆందోళన చేసి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో చోటు చేసుకుంది। ఏదైనా కానీ ఇలాంటి దాడుల్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఖండించాలని చెప్పేసి కూడా రేణుకా చౌదరి కూడా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది। ఎందుకంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుంది। ఈ నేపథ్యంలో ఇట్లా కొట్టుకోవడం, ఈ టికెట్ల సంబంధించి ఇలాంటి అడావుడి ఇక్కడ కూడా చేయకూడదు ఎవరు కూడా। ఎస్ నవీన్, అంటే రెండు వర్గాలుగా ఎందుకు వీరు కాంగ్రెస్ లో విడిపోవడం జరిగింది? ఇదే నేపథ్యంలో ఎలక్షన్స్ కూడా సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలందరూ కూడా కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకువెళ్తాం, ఈసారి మనమే గెలుస్తాము అనేది కూడా వీళ్ళ నినాదంగా కనిపిస్తుంది, ఇంత లోపలే ఈ గొడవలేంటి, అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎస్ జానకి, మనం చూడొచ్చు ఈ మధ్య కాలంలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల నుంచి కూడా నామినేషన్ పత్రాలకు సంబంధించి, అంటే ఏ అభ్యర్థులు అయితే పోటీ చేస్తారో వాళ్ళకి సంబంధించినట్టు పత్రాలు కూడా సమర్పించుకున్న పరిస్థితి కాబట్టి, అంటే పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే దాన్ని అప్లికేషన్ పెట్టుకునే విధంగా కూడా గాంధీ భవన్ లో ఏర్పాటు చేశారు। అయితే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపుగా 10ల సంఖ్యలో కూడా ఈ అప్లికేషన్ లో వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి, అంటే ఒక్కొక్క నియోజకవర్గం 10 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి, అంటే మేము దాంట్లో కీలకంగా ఉన్నామండి। సత్తుపల్లి నుంచి గతంలో మానవతరాయి కూడా పోటీ చేయాలనుకున్నాడు, పోటీ చేయాలని చెప్పి కూడా ఈ 4-5 సంవత్సరాల నుంచి కూడా పూర్తి స్థాయిలో సత్తుపల్లి నియోజకవర్గం తిరుగుతున్నట్టు పరిస్థితి కాబట్టి, ఈ మధ్య కాలంలో దయానంద్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు, అయితే తనకు కూడా టికెట్ వస్తుందని చెప్పేసి కూడా చెప్పడంతో వీళ్ళు, అంటే ఈ మానవతరాయి మత్త దయానంద్ ఇద్దరు మధ్యలో టికెట్ వారు నడుస్తున్నట్టు పరిస్థితి కాబట్టి, అంతేకాకుండా అక్కడ మాజీ మంత్రి సమ్మాని చంద్రశేఖర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినట్టు పరిస్థితి కాబట్టి, కానీ ఈ రెండు వర్గాలు మాత్రం టికెట్ గురించే గొడవ అయినటువంటి పరిస్థితి కాబట్టి ఒకరిని ఒకరు బలం చూపెట్టుకునే ప్రయత్నం చేయబోయారు అక్కడ, దాని వల్లనే గొడవ పరిస్థితి కాబట్టి, ఒక పక్క మత దయానంద్ మానవతరాయ్ ఇద్దరు కూడా ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా
ప్రతి గ్రామంలో తిరిగే ప్రయత్నం చేస్తున్నారైతే టికెట్ ఎవరికైనా రాయి కానీ గెలుపు మాత్రం ఒకరికే ఉంటుంది అది అవకాశం గెలిపించాల్సిన అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తప్పకుండా ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా ఉండడం ఒకలాంటి ఇప్పుడు రోజు వాస్తవానికి మానవతరాజు టికెట్ వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి మట్టదాయని కానీ మిగతా వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి అదేవిధంగా మట్టదాయని తయారంత టికెట్ వచ్చినా కానీ మిగతా వాళ్ళు పెద్ద సపోర్ట్ చేసే అవకాశం లేని పరిస్థితి కనపడుతుంది. అక్కడ కాంగ్రెస్ లో ఎక్కడ కూడా సమన్వయం అయితే లేని పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో చూసినా కానీ పదుల సంఖ్యలో ఈ నామినే ఏదైతుందో అభ్యర్థులకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరికి వాళ్ళు కూడా వర్గంగా విడిపోయి అయితే అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా సరే జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ సమావేశం కానీ అదేవిధంగా హైదరాబాద్ జరిగే సమావేశం కూడా వర్గాల ఏదైతుందో వర్గాల విభజనగానే వాళ్ళు జనాలను కూడా తరలించే పరిస్థితి కాబట్టి ఏ వర్గానికి ఆ వర్గం వెహికల్స్ పెట్టుకొని వాళ్ళని హైదరాబాద్ తరలించినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శ్యానవ సింగ్ కూడా అదేవిధంగా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది జనకి. ఎస్ అండి నవీన్, కుర్చీలు విసురుకోవడంతో కూడా పలువురికి గాయాలన్నట్లుగా తెలుస్తోంది. ఎస్ మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఎస్ ప్రెసెంట్ ఎక్కడైతే గొడవ సద్దుమణిగిందని అనుకోవచ్చంటారా? ఎస్, గొడవ ప్రస్తుతానికైతే గొడవ ఏం లేదు. దాదాపు మనం చూడొచ్చు ఒక గంట గంటన్నర దాపు కూడా అక్కడ అడావిడి జరిగినటువంటి పరిస్థితి కాబట్టి తీవ్రమైన ఉద్రిక్తత వాతావరణం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చోటు చేసుకున్న పరిస్థితి కాబట్టి వాస్తవంగా మనం విజువల్ లో చూడొచ్చు వందల సంఖ్యలో కూడా అక్కడికి కాంగ్రెస్ కార్యకర్తలు సత్తల నియోజకవర్గానికి అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒక్కసారిగా ఒకరిపై ఒకరు మాటలు దూషణలు చేరారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి చైర్లు ఏదైతే వాళ్ళు కూర్చున్న చైర్లనే తీసుకుని ఒకరిపై ఒకరైతే విసురుకున్నటువంటి పరిస్థితి కాబట్టి నేరుగా చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబంధించిన చైర్లు మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరు కనపడితే వాళ్ళపై విసురుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు వాళ్ళందరినీ ఏదైతే సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన సమావేశంలో సమావేశాన్ని పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ నిలిపేసిన పరిస్థితి కాబట్టి ఎవరైతే రేణుక చౌదరి ఉందో రేణుక చౌదరి సమావేశానికి వెళ్ళిపోవడంతో కూడా పూర్తి స్థాయిలో అక్కడ సమావేశం కూడా నిలిచిపోయింది. కానీ నిలిచిపోయినప్పటికి కూడా రేణుక చౌదరి పోయినాక కూడా దాదాపు వీళ్ళు ఒక అర్ధ గంట దాకా కూడా చైర్లతో అయితే కొట్లాట జరిగిన పరిస్థితి అయితే కనపడుతోంది. ఏదైనా కానీ కాంగ్రెస్ లో ఒక పక్క మనం చూడొచ్చు రాష్ట్రంలో అధికారంలోకి తేవాలని చెప్పి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే కానీ ప్రతి జిల్లాలో కూడా ఇదే సంతు కొనసాగుతున్న పరిస్థితి కాబడుతుంది. ఎక్కడ చూసినా కానీ ఖచ్చితంగా వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. తీరా చూడొచ్చు మన టికెట్లు వచ్చే సమయం ఎలక్షన్ దగ్గర వస్తున్న సమయంలో పూర్తి స్థాయిలో కూడా ఒకరిపై ఒకరు ఆధిపత్య కోరు కోసమే ఇదంతా చేస్తున్న పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయిలో వాళ్ళ బల నిరూపణ కోసం అక్కడ ఆందోళన చేయడం అంతేకాకుండా ఏమన్నా ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడం అది తారాస్థాయి జరిగి కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్టు కూడా జరుగుతున్న పరిస్థితి కాబడుతుంది జానకి. రైట్ నవీన్.